వరంగల్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా GWMC పరిధిలోని 29వ డివిజన్ రామన్నపేటలో ప్రారంభ కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకేడతో కలిసి పాల్గొని సమర్థ నిర్వహణకు కొలగరణకు పలు సూచనలు చేశారు. గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అనంతరం ఇంటింటికి తిరిగి స్టిక్కరింగ్ అందించే ప్రక్రియను పరిశీలించారు మేయర్ కమిషనర్. కొంతమందికి 90 ఉంది, కొంతమందికి 100 ఉంది, 130 వచ్చే యాడ్ చేసుకుంటూ పోయినప్పుడు కొంతమంది ఇందాక మేడం గారు దృష్టికి తీసుకొచ్చినట్టుగా కరెక్టే. కానీ మొత్తం ఫీజు పరంగా చూసినప్పుడు మేడం ఇప్పుడు మనకు ఒక 10 మంది ఉంటే వాళ్ళకి లోకల్లోనే ఉన్నాయి. అట్లా ఏమైనా ఉంటే కూడా నిజానికి అడ్జస్ట్ చేయడానికి స్కోప్ ఉంటే ఖచ్చితంగా చేస్తామమ్మ. దాంట్లో ఎవరైనా నిజంగానే మనకి ఇక్కడ ఏమైపోయింది అంటే స్కూల్ టీచర్స్ని తీసుకున్నాము, అంగన్వాడీ వాళ్ళని తీసుకున్నాము, తర్వాత ఆఫీస్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ని తీసుకున్నాము, మన ఆఫీస్ స్టాఫ్ని తీసుకున్నాము. ఇంతమంది अरे यार चूँ मैडम मैडम सर इक चूँ सर आर्थिक विद्या उपाधि राजकीय मरियु सर्वे समग्र इंटिंटी सर्वे कार्यक्रम की इनॉग्रेशन का चेपट्टिन 29వ डिविजन लो चेपट्टिन कार्यक्रम की मुख्य అతిథులుగా విచ్చేసిన ఆశల్ తెలియజేసుకుంటున్నా. దీపావళి తర్వాత మన దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఈ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం మొట్టమొదటిగా మన 29 డివిజన్ లోనే ఇనాగరేషన్ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేశానికి ఆదర్శంగా అంటే దేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు కుల గణన సర్వే అనేది జరగలేదు. దాని మొట్టమొదటిగా మన ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులు అధికంగా పార్లమెంటరీ నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గారు మేనిఫెస్టో కులన అని పెట్టడం మొట్టమొదటి దేశంలోనే కులన గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రాంతంలో